వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. విశాఖపట్నం జిల్లా అరకులోయలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అరకు వ్యాలీ దేవాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అతి పురాతనమైన ఈ దేవస్థానం 1966 ప్రతిష్ఠించబడింది. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు నిర్వహించే శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కళ్యాణ మహోత్సవంలో పాల్గొనేందుకు అన్ని గ్రామాల నుండి ప్రజలు వస్తున్నారు. అరకు వ్యాలీ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి బాలరాజు కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. మరోవైపు ఆలయ కమిటీ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దగ్గరుండి అన్ని వస్తువులు చూసుకుంటున్నారు. అంతేకాకుండా పోలీస్ సిబ్బంది కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 3 రోజులు జరిగే ఈ కళ్యాణ ఉత్సవానికి భక్తులు తండోపతండాలుగా వచ్చి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా పూర్తిగా విద్యుత్ దీపాలతో ప్రధాన రహదారిని, గుడి ప్రాంగణాన్ని అలంకరించారు. అలాగే పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వినోద కార్యక్రమాలను కూడా కమిటీ వారు ఏర్పాటు చేశారు. మన అరకువేలిలో మన గిరిజన ప్రాంతంలో చాలా ప్రత్యేకమైన ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం. ఈ దేవాలయం 1966 ఆలయం ప్రతిష్ఠ అయింది. అప్పటి నుండి కూడా నేటి వరకు కూడా మన వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు శ్రీ అలివేలమంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవాలు అతి వైభవోపేతంగా మన గిరిజన భక్తుల సహకారంతో, అలాగే మన ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు సహకారంతో, అలాగే ఉత్సవ కమిటీ సహకారంతో మన ఆలయం తాలూకా కళ్యాణోత్సవాలు అతి వైభవోపేతంగా జరిపించబడుతున్నాయి. అలాగే ఈ సంవత్సరం శ్రీ విలంబినామ సంవత్సర వైశాశుద్ధ ఏకాదశి ఈరోజు కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవ కార్యక్రమం నిన్నటి నుండి కూడా ఆ శ్రీనివాసుడు తాలూకా వరపరీక్ష పెండ్లమాటల కార్యక్రమం జరిగింది. ఇప్పుడు శ్రీ శ్రీనివాసుడు తాలూకా కళ్యాణోత్సవ కార్యక్రమం శ్రీదేవి భూదేవి సమేత ఆ శ్రీనివాసుడు కలవు వెంకటనాయక కలియుగంలో ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు. కలియుగ దైవంలో మించిన దైవం లేదు. అలాంటి తిరుమలలో ఉండే ఆ వెంకటేశ్వర స్వామి ఎలాగో ఇక్కడ కూడా ఆ శ్రీనివాసుడు తాలూకా విగ్రహం కూడా సేమ్ కొలతలతో ఉండి ఆ శ్రీనివాస కళ్యాణాన్ని ఇప్పుడు జరిపిస్తున్నాం. దీనికి మన యావత్ ప్రజానికందరం కూడా చాలా సుదూర ప్రాంతాల నుండి కూడా ఈ 6 మండలాల నుండి కూడా భక్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకిస్తారు. ఈ కళ్యాణోత్సవ కార్యక్రమాలు ప్రత్యేకంగా పుష్పాలంకరణతో వేదిక మీద విద్యుత్ దీప అలంకరణతో అలాగే మేళ తాళములతో వేదఘోషతో ఈ కార్యక్రమాన్ని జరిపిస్తాం. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ 11. టీవీ 11 ఛానల్ని టీవీతో పాటు యావత్ దేశం నెలమల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. మా టీవీ 11 ఛానల్లో లైవ్లో చూడొచ్చు. www.tv11live.com లైవ్ చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు. మిగతా వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ 11.